నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై సీఈసీకి తెలుగుదేశం ఫిర్యాదు జిల్లాకు ఒక కేంద్ర అధికారిని పంపి పరిశీలన జరపాలని విజ్ఞప్తి ఓట్లు తొలగిస్తున్నారంటూ పెదకూరపాడులో బాధితుల ఆందోళన ఉపాధి కోసం వెళ్తే గ్రామంలో లేరంటూ నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహం చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సిఐడి స్కిల్ కేసులో హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారంటూ ఐటీ ఉద్యోగి అరెస్ట్ 6 గంటలు ప్రశ్నించిన సిఐడి తెదేప ఆందోళనతో విడుదల బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న గుత్తేదారులు బకాయిల కోసం విజయవాడ ధర్నా చౌక్లో రేపు నిరసన రాష్ట్రంలో కరువు నివారణ చర్యల శూన్యమన్న విపక్షాలు వలసలు పెరిగినా పట్టించుకోవడం లేదని భజం ఒంగోలు రిమ్స్ లో తన్నుకున్న వైద్య విద్యార్థులు గంజాయి తీసుకుంటున్నారన్న ఫిర్యాదుతో ఘర్షణ ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న వారికి పైప్లైన్ ద్వారా ఆహారం కార్మికులను సురక్షితంగా బయటికి తేవాలని మోదీ సూచన